ప్రఖ్యాత నట సార్వభౌమ తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని అధ్యక్షుడు అన్న నందమూరి తారక రామారావు గారి 26వ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించడానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. పుట్టిన ప్రతి మనిషి మరణించక తప్పదు. మరణించిన తర్వాత కూడా, సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా ప్రజల మనసుల్లో శాశ్వత స్థానం కల్పించుకున్న మహానాయకులు, మరణం లేని మహానుభావులు అన్న నందమూరి తారక రామారావు గారు. ఆయన స్ఫూర్తితో రాజకీయాల్లో అడుగుపెట్టి ఈరోజు పల్నాటి గడ్డ మీద తెలుగుదేశం పార్టీ జెండా ఎగురుతుందంటే దానికి కారణం మన పల్నాటి పీడ నమ్ముకున్న కుటుంబ సభ్యుల కోసం, నమ్మి ఓటు వేసిన ప్రజల కోసం పాటుపడిన నాయకులు అన్న నందమూరి తారక రామారావు గారు, ఆయన తమ్ముడు మనందరికీ స్ఫూర్తి డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారు. మనకి రాముడు ఎలా ఉంటాడో తెలియదు, అన్న నందమూరి తారక రామారావు గారు లాగా ఉంటాడు. కృష్ణుడు ఎలా ఉంటాడో తెలియదు, రామారావు గారు లానే ఉంటాడు. ఒక రాముడు గాని ఒక కృష్ణుడు గాని చివరికి రావణాసుడు ఎలా ఉంటాడో, దుర్యోధనుడు ఎలా ఉంటాడో, కృష్ణుడు ఎలా ఉంటాడో ఒకసారి కన్ను మూసుకుంటే మనందరికీ గుర్తుకొచ్చే రూపం అన్న నందమూరి తారక రామారావు గారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరూ గర్వంగా అన్నయ్య అని చెప్పి ఆప్యాయంగా పిలిపించుకునే ఏకైక నాయకుడు అన్న నందమూరి తారక రాజకీయ సభలో అడుగు పెట్టిన తర్వాత తను నమ్మిన పేదలు, ముఖ్యంగా తనని దేవుడు చేసిన పేద ప్రజలందరూ కూడా దేవులతో సమానం అని చెప్పి, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని చెప్పి, ప్రతి పేదవాడికి కూడా కూడు గూడు గుడ్డ ఉండాలని చెప్పి పరితపించిన వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. పార్టీ పెట్టడమే కాదు, బడుగు బలైన వర్గాలు, అణగారిన వర్గాలు, ఎవరైతే వెనకబడిన వర్గాలు ఉన్నారో వారందరూ ముందుకు రావాలి, రాజకీయాల్లో గౌరవప్రదమైన స్థానాల్లో ఉండాలి అని చెప్పి రిజర్వేషన్ కల్పించి వారికి రాజకీయపరమైన పదవులు కల్పించిన నాయకుడు మహానుభావుడు అన్న నందమూరి తారక రామారావు గారు. ఈరోజు పెద్దల కోటయ్య గారు కానీ, ప్రభుదాస్ గారు కానీ, వెంకట్రావు గారు కానీ ఈరోజు స్టేజ్ మీద ఉండి ఈరోజు సముచితమైన గౌరవం కల్పించారంటే దానికి ప్రధాన కారణం అన్న నందమూరి తారక రామారావు గారు. ఆయన ఆలోచనని స్ఫూర్తిగా తీసుకొని ముందుండి బడుగు బలహీన వర్గాలందరినీ ముందుకు రావాలి, సమాజంలో గౌరవప్రదమైన స్థానాల్లో నిలబెట్టాలని చెప్పి ప్రాణం ఉన్నంత వరకు కష్టపడిన నాయకుడు మన డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారు. అందుకే తెలుగుదేశం పార్టీని స్థాపించడమే కాదు, అప్పటి వరకు రాష్ట్రాన్ని వేలతన్న కాంగ్రెస్ పార్టీని 9 నెలల్లో చిత్తు చిత్తుగా ఓడించి అధికారంలోకి వచ్చిన తర్వాత నమ్మిన ప్రజల కోసం, ఓటు వేసిన ప్రజల కోసం ఆయన తీసుకువచ్చిన పథకాలు మన రాష్ట్రానికే కాదు దేశం మొత్తానికే ఆదర్శం. 2 రూపాయలకే ప్రతి పేదవాడికి కిలో బియ్యం ఇవ్వాల, అంతేకాదు ఆనందంగా ఉండడానికి వారికి పక్కా ఇల్లు కట్టించాలి, సంతోషంగా ఉండడానికి మంచి బట్టలు కుట్టించాలి, ఆడబిడ్డలకి ఆస్తిలో సమాన హక్కు కల్పించాలి, చదువుకోవడానికి మంచి విశ్వవిద్యాలయం పద్మావతి విశ్వవిద్యాలయం పేరుతో ఏర్పరిచిన మహానుభావుడు అన్న నందమూరి తారక రామారావు గారు. ఆయన స్ఫూర్తితో ఈరోజు మన ఇంతకుముందు పెద్దలు మాట్లాడుతూ చెప్తా ఉన్నారు, సత్తెనపల్లిలో అభివృద్ధి అంటూ జరిగిందంటే దానికి కారణం, దానికి పునాది వేసిన మహానుభావుడు డాక్టర్ కోడెల శివప్రసాదరావు. సాధ్యం కాదు, ఎవరి వల్ల కాదు అనుకున్నటువంటి ఓటు విస్తరణ చేసి వ్యాపారస్తులందరూ సంతోషంగా వ్యాపారం చేసుకోగలుగుతున్నారంటే దానికి కారణం డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారు. సంతోషంగా కుటుంబంతో ఆనందంగా గడపాలి అని చెప్పి మనం ఎక్కడ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఎక్కడ లేని విధంగా తారక రామ సాగర్ ఏర్పాటు చేసిన నాయకుడు, తీసుకువచ్చిన గురువు, రుణం తీర్చుకున్న శిష్యుడు డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారు. అంతేకాదు
ముఖ్యంగా నమ్ముకున్న వాళ్ళందరూ సంతోషంగా ఉండాలి అని చెప్పి సత్తెనపల్లిలో షాదీ ఖానా ఏర్పాటు చేశారు. పిల్లలందరూ చదువుకోవడానికి కేంద్రీయ విద్యాలయాన్ని సత్తెనపల్లికి తీసుకువచ్చారు. అంతేకాకుండా ఆరోగ్యపరమైన సమస్యలు వస్తే 100 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేశారు. సంతోషంగా కుటుంబాల్లో వివాహం చేసుకోవడానికి అవసరమైన అతిథి గృహాలు ఏర్పాటు చేశారు. ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా నమ్మిన ప్రజలు, నమ్ముకున్న కార్యకర్తలు కుటుంబ సభ్యులాగా భావించే అందరూ ఆనందంగా ఉండాలని చెప్పి పరితపించిన నాయకులు అన్న నందమూరి తారక రామారావు గారు, పల్నాడు పులి డాక్టర్ పూర్వ చంద్రప్రసాద్ 2014 ఏ ఇబ్బంది వచ్చినా ఏ కష్టం వచ్చినా నేనున్నాను అని చెప్పి ఇంట్లో ఒక పెద్ద దిక్కులాగా నిలబడిన నాయకుడు డాక్టర్ కోడెల శివప్రసాద్ రావు గారు. అందుకే ఈరోజు సత్తెనపల్లిలో చాలా కళలో కూడా ఊహించడం రోడ్డు మీద ముచ్చారేసి కరోనా తెచ్చుకుంటా ఉన్నారు. కరోనా వచ్చినప్పుడు ఒకటోసారి వచ్చింది, రెండోసారి వచ్చింది, మూడోసారి వచ్చింది అని చెప్పి ప్రజలకు దూరంగా బతుకుతా ఉన్నారు. నేను అడిగిన ఒక్కటే, నేను ఈ సభాముఖంగా కోరేది ఒక్కటే, మిమ్మల్ని నమ్మి ఓటు వేసిన ప్రజల కోసం మీరు ఈ 2.5 సంవత్సరాల కాలంలో సత్తెనపల్లి పట్టణానికి, వ్యాపార వర్గాలకి, బడుగు బలైన వర్గాలకి ఏ విధంగా అండగా నిలబడ్డారో చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఒక కోడలు గారిని చూశాం, ఒక అన్న నందమూరి తారక రామారావు గారు ఏ విధంగా బడుగు బలహీన వర్గాలు, పేదలు, మహిళలు, ముఖ్యంగా ఎవరైతే నమ్మి తన వెనకాల నిలబడ్డారో వారందరికీ ఏ విధంగా ధైర్యాన్ని ఇచ్చి అండగా నిలబడ్డారో అదే మార్గంలో మన కోడల శివప్రసాదరావు గారు మనందరం ఈరోజు సంతోషంగా ఉన్నామంటే ఆయన పడిన శ్రమ, ఆయన చేసిన అభివృద్ధి, ఆయన పట్టుదల, ఆయన ముండితనం, ఆయన క్రమశిక్షణ, ఆయనకున్న పార్టీ మీద ఉన్న అభిమానమే కారణమని చెప్పి తెలియజేసుకోవడానికి గర్వపడతా ఉన్నాం. అన్న నందమూరి తారక రామారావు గారి 26వ వర్ధంతి సందర్భంగా ఆ మహానుభావుడు ఏ ఆశయాల కోసం అయితే కష్టపడ్డారో, ఏ ఆలోచనల కోసం అయితే మనందరినీ ఒక మార్గాన్ని చూపించి ముందుకు వెళ్లారో వాటి అన్నింటినీ మనం గుర్తు తెచ్చుకొని ఆ మార్గంలో ప్రయాణించవలసిన బాధ్యత మనందరి మీద ఉందని తెలియజేసుకుంటూ 26వ వర్ధంతి సందర్భంగా మహానాయకుడు, మరణం లేని మహానుభావుడు అన్న నందమూరి తారక రామారావు గారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ జోహార్ ఎన్టీ రామారావు గారు, జోహార్ ఎన్టీ రామారావు గారు, జోహార్ కోడెల గారు, జోహార్ అన్న నందమూరి తారక రామారావు గారు, చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం, చౌహార్ అన్న నందమూరి తారక రామారావు గారు, చౌహార్ అన్న నందమూరి తారక రామారావు